రౌడీ బాయ్స్ 5 డేస్ కలెక్షన్స్ అయిపోయేటప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈజ్ గోయింగ్స్ వెరీ స్టడీ అని. సో అది మాకు సెకండ్ వీక్ చాలా ప్రూవ్ చేసింది మళ్ళీ. సో ఫస్ట్ వీక్ ముందు అనుకున్నట్టే ఇజ్ ఏ స్టడీకి వెళ్ళి 8 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. 8.5 సెవెంత్ డేస్ కూడా కలుపుకుంటే 8.5 crores ఫస్ట్ వీక్ గ్రాస్. సో సెకండ్ వీక్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు ఒక క్యూరియాసిటీ ఉండే. సో లక్కీలీ మేము అనుకున్నట్టుగానే సెకండ్ వీక్ ఏపీ తెలంగాణ 4.3 crores 98 lakhs గ్రాస్ కలెక్ట్ చేసింది. సో అది ఫస్ట్ వీక్లో 50%, సెకండ్ వీక్లో హోల్డ్ అవ్వడం అనేది ఇస్ ఏ సినిమా. ఆ యూత్కు ఎంత మట్టుకు వాళ్ళు ఓన్ చేసుకొని ఈ కలెక్షన్స్ ఇచ్చారనేది అర్థమవుతుంది. సో నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఇస్ ఏ రౌడీ బాయ్స్ 12 crores చిల్లర 2 weeks కంప్లీట్ చేసింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ వీక్ ఆల్సో మినిమమ్ ఇస్ ఏ మోర్ దెన్ 2 crores. సో ఒక 15 crores గ్రాస్ చేసేలాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక కొత్త హీరో మీద ఏపీ తెలంగాణలో 15 crores గ్రాస్ వస్తే రీచ్ అవుతే ఈజ్ ఏ గోయింగ్ టు ఇస్ ఏ సూపర్ హిట్ రేంజ్లోకి వెళ్తుంది. సరే సినిమా గురించి ముందనుకున్నట్టు ఏ కామెంట్స్ వచ్చినా నచ్చిన వాళ్ళకి నచ్చిన నచ్చని వాళ్ళు పర్వాలేదన్న బిలో యావరేజ్ అన్న. ఫైనల్గా చెప్పేది ఎప్పుడు ఇస్ ఎకానమిక్స్. సో 3rd week అయిపోయడానికి ఇస్ 15 crores క్రాచ్ అవుతుందని అనుకుంటున్నాను టోటల్ రన్లో. 3rd week అండ్ 4th week ఇంకో 3 crores గ్రాస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో 15 crores గ్రాస్ అవుతే ఈ సినిమా ఇస్ గోయింగ్ టు న్యూ బాయ్కి ఇస్ ఎ వెరీ గుడ్ రెవెన్యూ. సో ఆశీష్ ఆల్రెడీ ప్రూవ్ అయ్యాడు, సినిమా కూడా రీచ్ అయింది కాబట్టి ఈజ్ గోయింగ్ టు స్ట్రెంగ్త్ ఆశీష్కి. ఇది బాగా బ్రీతింగ్ ఇచ్చేది. అండ్ కొన్ని సినిమాలకు కొన్ని అడ్వాంటేజెస్ వస్తాయి. ఈ సినిమాకు అడ్వాంటేజ్ దొరికింది నాకు. అంటే సంక్రాంతికి రిలీజ్ చేసినప్పుడు ఓపెనింగ్ తీసుకున్నప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను, బట్ లక్కీగా తర్వాత సెకండ్ వీక్కి పండగ తర్వాత ఏ సినిమా రిలీజ్ కాలేదు. సో రౌడీ బాయ్స్కి అది అడ్వాంటేజ్ అయింది. సో ఈ వీక్లో 1-2 సినిమాలు రిలీజ్ అయిన ఉంటున్నాయి. అలాగంటే ఒక సినిమాకి రన్ దొరికేటప్పుడు ఆపోజిషన్స్ రాకుంటే కూడా ఆ సినిమా ఎకానమిక్స్ మారుతాయి. సో ఈ సినిమాకు ఎంతో కొంత అది కూడా ప్లస్ పాయింట్, ఒక 10% రెవెన్యూ అనేది యాడ్ అయి ఉంటుంది అనేది ఒక ఆపోజిషన్ సినిమా లేనప్పుడు ప్లస్ అవుతుంది. అది కూడా ఒక 10% ప్లస్ అయింది. సో ఫైనల్గా మాట్లాడుకునేది అదే, ఒక సినిమా తీసినప్పుడు ఫస్ట్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం, 2 ఎకానమిక్స్. ఇండస్ట్రీలో క్యాల్కులేషన్ అలాగే చూస్తాం. సో ఫైనల్గా నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందుకే నేను 5th day తర్వాత మీడియా మిత్రులు అడుగుతుంటే కూడా రౌడీ బాయ్స్ గురించి నేను సెకండ్ వీక్ అయిపోయే వరకు ఎక్కడ ఇంట్రాక్ట్ కాలేదు. సో అయిన తర్వాత ఫ్యాక్ట్స్ మాట్లాడదామని. సో ఐఎమ్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఫిగర్స్ ముందుకెళ్తున్నాయి. సో ఐఎమ్ టార్గెటింగ్ ద 15 crores గ్రాస్ ఫర్ రౌడీ బాయ్స్. అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, నేను అప్పుడే ఆశీష్ని హీరో అనను, ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిలిం, రైట్? ఒక యాక్టింగ్ పరంగా డ్యాన్స్ పరంగా సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ యాక్సెప్ట్ చేశారు. సో ముందు నుంచి అనుకుంటుందే. సో మీడియా మిత్రుడు అందరు ఫస్ట్ నాకు సినిమా చూడగానే ఆశీష్ భలే చేశాడండి, సినిమా గురించి నాకేమో చెప్పలే, బట్ అందరూ ఫస్ట్ ఆశీష్ బాగా చేశాడండి, ఆశీష్కి మంచి ఫ్యూచర్ ఉంది అండి అని. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. డే 1 నుంచి నేను అదే బిలీవ్ చేశాను. సో ఇప్పుడు దానికి తోడు ఎకానమిక్స్ అల్టిమేట్గా ఏం చేస్తాం ఇప్పుడు, ఈ రెవెన్యూ చూసే కదా నేను నెక్స్ట్ సినిమాకి నేను ఎంత డబ్బు పెట్టాలని. యాజ్ అ ప్రొడ్యూసర్ వస్తాడు అక్కడ నాకు ఇప్పుడు, ఓ ఫస్ట్ సినిమా ఇంత కలెక్ట్ చేసింది కాబట్టి నేను ఈయన మీద నేను ఇంత పెట్టి సినిమా తీయొచ్చు, దీనికంటే తక్కువ పెట్టి తీస్తే ఎక్కువ ఎలా తెచ్చుకోవాలి, ప్రొడ్యూసర్గానే క్యాల్కులేట్ చేస్తాను నెక్స్ట్ సినిమాకి. సో నేను అదే క్యాల్కులేషన్లో ఉన్నాను. సో ఈ రెవెన్యూని బట్టే మేము సినిమా మీద స్పెండ్ చేస్తాం. ఇక అప్పుడే హీరో అని అంటారా, హీరో అనేది ఇసే లాంగ్ రన్ గేమ్ అంటది. లాంగ్ రన్లో ఏమవుతుంది, వాళ్ళు ఎంత కష్టపడి ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకొని ఆడియన్స్కి నచ్చే సినిమాలు చేస్తే వాళ్ళు లాంగ్ రన్గా నిలబడితే అప్పుడు హీరోలు అవుతారు. ఇప్పుడు ఆర్టిస్ట్లే నా లెక్కన, ఈజ్ ఆర్టిస్ట్.
ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటూ మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళి సస్టైన్ అయి నిలబడితే హీరో అవుతాడు. అది 5 సంవత్సరాలు పడద్దా 2 సంవత్సరాలు పడద్దా మనకు తెలియదు. అచ్చా ఆశీష్ని హీరోగా ఎప్పుడు చేస్తారు అంటున్నారు? అది అది అంటే అదేనండి. ఇప్పుడు నా చేతిలో ఏముంటుంది, సో లక్కీగా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ రౌడీ బాయ్స్ రిలీజ్ తర్వాత అప్రోచ్ అయ్యారు. మేము అనుకుంటామండి ఒక కథ చెప్తామండి, ఏ బడ్జెట్ అంటే అప్పుడు కాదండి, సెకండ్ సినిమా నేను లాక్ చేసుకున్నాను. సో ఫస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయినవండి, కంప్లీట్ అయ్యాక రెవెన్యూ ఏంటి, నేను సెకండ్ సినిమా ఎలాంటిది తీయబోతున్నాను, అప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు, అప్పుడు డిస్కస్ చేద్దామని నేను ఎవరికి ఆశీష్ విషయంలో ప్రామిస్ చేయట్లేదు. తెలియదు అది వెళ్తున్నా కొద్దీ ఈ చేసుకుంటే వెళ్ళాలి. సో అందుకే అప్పుడే మనకి ఏం తెలియదు, ఎవ్రీ ఫిలిం చాలే, ఎవ్రీ ఫిలిం కష్టపడాలి చెయ్యాలి, వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఆశీషే కాదు, ఏ హీరోతో చేసినా నాకు ఆ సినిమా ఛాలెంజే. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆ సినిమాని నేను ప్రేక్షకులకు రీచ్ చేయడానికి ఏం చేయాలి, ఓల్డ్ టీమ్ అనేది ఛాలెంజింగ్ ఉంటుంది. నేను ఎప్పుడు ఏ సినిమా చేసినా మూడేనండి మనకు ఉన్నాయి, ఒకటి లవ్ స్టోరీ, లవ్ స్టోరీలో ఫిట్ అవ్వాలి, రెండు ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ డ్రామా చేసినప్పుడు దాంట్లో ఫిట్ అవ్వాలి, మూడు మాస్, ఫైట్లు కానీ డ్యాన్సులు కానీ మాస్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలాగా ఏం చేస్తున్నారు. సో కథలో ఏమేమి వస్తే ఇది ఎలా ఫిట్ అవుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీ స్టోరీ ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు నేను పలకే బంగారమే అనుకున్నాను, నెక్స్ట్ నేను పలకే బంగారమే ఆశిష్తో చేసినప్పుడు ఇది పక్కా ఇస్ అ ఫ్యామిలీ డ్రామా, లైక్ ఇస్ అ శతమానం భవతి. ఫ్యామిలీ డ్రామా అన్నప్పుడు ఫ్యామిలీ వరకే రీచ్ అవుతాం, ఆల్ ఆడియన్స్ రావాలనుకున్నాం. థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ థియేటర్లో చూస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఓటీటీ అనుకోవచ్చు, టీవీ అనుకోవచ్చు, అక్కడ చూసే ప్రేక్షకులు అక్కడ చూస్తారు. సో ఇదంతా అందుకే లాంగ్ రన్ గేమ్, ఇది టప్పని టకటక డిసైడ్ అవ్వదు. యా డెఫినెట్గా ఆర్టిస్ట్గా ఇప్పుడు మీరు అందరూ సినిమా చూసినప్పుడు ఏమనుకున్నారు, బాగా చేశాడు, ఏం బాగా చేశాడు, ఎస్ అంటే విషయం ఉంటేనే చేయగలుగుతాడుగా. దీనికి చేశాడంటే రేపు ఒక డైరెక్టర్ ఒక రైటర్ ఛాలెంజ్ ఇస్తే ఆర్టిస్ట్గా చేయాలి, చేసినప్పుడే వస్తుంది. నేను ఎప్పుడు దానికి నేను అదే చెప్పేది, ఆర్టిస్ట్ అని అందుకే మాట మాట్లాడుతున్నాను. నేను హీరోగా నేను చూడట్లేదు, ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలి. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా చేశాడరా, భలే చేశాడరా, బయటకు వచ్చి ఏం చెప్తాం, బా ఇప్పుడు మన పుష్ప చూసాం, బన్నీ ఇన్ని సినిమాలు చేశాడు, బా హీరో ఏం చేశాడరా, అయిపోయింది. సో అల్టిమేట్ గోల్ అదే, నువ్వు ఆర్టిస్ట్గా ఎదగాలన్నా హీరోగా ఎదగాలన్నా సినిమాతో పాటు సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు కానీ ఎవరన్నా బా హీరో ఏం చేశాడు, అది ఏదో ఒకరోజు తగులుతుంది. ఇప్పుడు బన్నీకి గంగోత్రి చేసిన తర్వాత ఆర్య అనే సినిమా అటు బన్నీకి కానీ అటు సుకుమార్కి కానీ నాకు కానీ ఒక గేమ్ మార్చేసింది మా లైఫ్స్ని. ఒకే సినిమా ముగ్గురు లైఫ్లు మార్చింది. ఒక కొత్త ప్రొడ్యూసర్ నాకు, సుకుమార్గా ఒక న్యూ డైరెక్టర్, బన్నీకి ఇప్పుడు గంగోత్రికి, దానికి టోటల్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు క్యారెక్టర్ లాగా. చూసేస్తే సిగ్జర్ తగిలింది, అది అనుకుంటే తగలదు, ప్లాన్ చేస్తే తగలదు, జర్నీలో తగులుతుంది. సో దానికోసం వెయిటింగ్ ఉండాలి, మంచి క్యారెక్టర్లు వచ్చేలాగా చూసుకోవాలి, దానికి అన్నీ సెట్ అవ్వాలి, అది మన చేతిలో ఉంటుంది. నాకు తెలిసి ఫిబ్రవరి ఎండ్ నుంచి అందరూ ప్రిపేర్ అవుతున్నారు. సో ఫిబ్రవరి ఎండ్ నుంచి మొత్తం నార్మల్ అవుతుంది, అన్నీ పెద్ద సినిమాలు రిలీజ్ చేద్దామని ప్లానింగ్ జరుగుతున్నాయి. ఐ థింక్ ఫిబ్రవరి 25 నుంచి స్టార్ట్ అయిపోతాయి అని అనుకుంటున్నాను. అదే ఇంకా స్టార్ట్ అయిపోతాయి ఫిబ్రవరి నుంచి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వాళ్ళ స్టార్ట్ అవుతే అన్ని బిగ్ ఫిలిమ్స్ సమ్మర్ లోపల వచ్చేస్తాయి. అంటే అదే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అది మీరు అన్నీ మీకు హిస్టరీ తెలియదా, మీకు తెలుసుగా హిస్టరీ, హిస్టరీలో ఏముంటుంది, ఒక పెద్ద సినిమాలు రావాలనుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర అందరం అండర్స్టాండింగ్కి రావాలి, అది వస్తుంది. అంటే కొన్ని సినిమాలు
అదే ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందంటే డేట్లు చూసుకొని ప్రొడ్యూసర్లుగా మేము డేట్లు అనౌన్స్ చేసుకుంటాం, అదే ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది కదా అని. అక్కడికి రీచ్ అవ్వడానికి ప్రాక్టికల్గా ఏమున్నాయి, మేము రెడీగా ఉన్నామా లేమా, వాళ్ళ పక్కన వేరే ఎవరైనా రెడీగా ఉన్నారా, అక్కడ అండర్స్టాండింగ్కు రావాలా, ఇట్స్ అ ప్రాసెస్. ఇప్పుడు అనుకోని మేము ఫిక్స్ అయినాం కదా వస్తామంటే కుదరదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఉంది, March 18, April 28 రెండు డేట్లు అనౌన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఉన్న సిచ్యువేషన్ అలాంటిది, వాళ్ళు March 18 వరకు అంత ఓపెన్ కాలేదు మార్కెట్, అంటే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాలేదు. సో వాళ్ళు April 28, అదే April 28 నేను F3 అనౌన్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి నేను అక్కడికి వస్తా అంటే నేను సాక్రిఫై చేయాల్సిందే, నేను ఇంకో డేట్ వెతుక్కోవాలి. ఎందుకు ఆర్ఆర్ఆర్ అనేది పాన్ ఇండియా సినిమా, ఒక బిగ్ ఫిలిం, వాళ్ళు అడుగుతున్నప్పుడు నేను కాదు అనలేను. సో ఇట్లా ఫైనల్గా ఇండస్ట్రీకి వచ్చే వరకు అందరము అండర్స్టాండింగ్కు రావాల్సిందే. ముందు ఒక మాకు ఉంటుంది అందరూ ఆ డేట్ అనుకుంటున్న మీద అని అనుకొని వెళ్తే అక్కడ వచ్చే సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఛాన్సెస్ ఆర్ దేర్, అంటే ఏం లేదు ఇంకా లేవు. అంటే కమిటీ మూవ్ ఆన్ అయింది కాబట్టి కమిటీ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి అవుతుంది. పాజిటివ్గా ఉన్నాం, అన్నీ అయిపోతాయి. అవన్నీ జరుగుతాయి అమ్మా, అవన్నీ స్మాల్ థింగ్స్, అవిటికి మనము ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు, అన్ని ప్రాసెస్లో జరిగిపోతుంటాయి. నేను ఎవరినమ్మా, నేను ఒక్కరిని ఇండస్ట్రీలో ఒక్కరిని, నేను చెప్తే జరుగుద్దా, అందరం కూర్చొని మాట్లాడదాం. ఫైనల్గా మాట్లాడదామని వస్తుంది ఏది ఎలా చేద్దామని, అంతే ఉంటుంది అది. సో మీ జడ్జిమెంట్ ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అనుకుంటున్నారు, లక్ ఫ్యాక్టర్? ఇప్పుడు జడ్జిమెంటే ఫస్ట్ అండి. నా జడ్జిమెంట్లో మీకు ఆల్రెడీ చెప్పా, ఇప్పుడు రౌడీ బాయ్స్ సినిమా రిలీజ్ రోజు నాకు ఓపెనింగ్ తీసుకోకున్నా, సో మిశ్రమ స్పందన వచ్చిన బాగుందనే పర్సంటేజ్ కూడా ఉందిగా, బాగుంది పర్వాలేదు పర్సెంటేజ్. నార్మల్ పరిస్థితి ఉంటే నేను ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ తెచ్చుకునేవాడిని సినిమాకి, అది మిస్ అయ్యాను. ఎందుకు, నేను పాటలు రిలీజ్ చేసుకోలేకపోయా, టైం లేదు. బంగారు రాజు మీద నేను డైరెక్ట్ వేసుకోవాల్సి వచ్చింది, పాండమిక్ ఉంది, జనాలు బయటికి రావట్లేదు, ఇలాంటి క్రుషల్ టైంలో నా సినిమా రిలీజ్ అయింది. నార్మల్ టైంలో అయితే ప్రాపర్గా నేను సినిమాని ఆడియన్స్కి రీచ్ చేసి రిలీజ్ చేసేవాడిని, నాకు అవకాశం లేకుండా పోయింది. బాగుంటే నిలబడుద్దిగా, ఇవి బాగలే. ఇప్పుడు ఎప్పుడు ఒకటేనండి, ఒక ఎనీ ఫిలిం బాగలేదు అని అంటే ప్రేక్షకుడు థియేటర్ రాడు. ఏదో ఆ నోట ఈ నోట బాగుందంట ఎవరో కనెక్ట్ అవుతుంది. మా సినిమా ఇస్ 18 to 22 ఇయర్స్ క్రౌడ్ కనెక్ట్ అయ్యారు. నా టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉండే వాళ్ళే కనెక్ట్ అయ్యారు. థియేటర్కి వెళ్ళిపోతే ఆ మాస్, ఆ యూత్ 18 to 22 ఇయర్స్ కుర్రాళ్ళు అమ్మాయిలే ఉంటున్నారు. సో వాళ్ళకి రీచ్ అయింది, యూనివర్సల్ రీచ్ అవ్వాల, నచ్చేవాళ్ళకి. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, మీకు ఓకేగా ఉంది, హీరో బాగా చేశాడు అన్నారు, అట్లా దేని దానికి డివైడ్ అయిపోయారు. అల్టిమేట్ నా 15 crore గ్రాస్ నాకు కనిపిస్తుంది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. దాంట్లో అదే ప్రొడ్యూసర్ ఏంటి, ఇప్పుడు అది కనిపిస్తేనే కదా. ఇప్పుడు ఎంత ఎక్కువ మంది సినిమా చూస్తే ఆశీష్ అంతమందికి రీచ్ అవుతారు. మా టార్గెట్ అది, డబ్బు కంటే ఎక్కువ టార్గెట్ అది. ఎక్కువ మంది ఇప్పుడు రన్నింగ్లో చూస్తున్నారు, రేపు ఓటీటీలో రిలీజ్ అవుతూ చూస్తారు, రేపు ఈ డిస్కషన్లో రేపు టీవీలలో చూస్తారు. ఆశీష్ రీచ్ అవుతున్నారు, మా టార్గెట్ అది. ఓకే, థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, annokandi.